హాయ్ ఫ్రెండ్స్, మన మీద వైటన్ రెడ్డి, మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 9వ తారీఖు 6వ నెల 2024 ఈ స్పెషల్ సండే రోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కాల్ మేకర్స్ అనేది ఫొటోస్తో సహా క్లియర్గా ఫొటోస్తో సహా చూద్దాం. ఫస్ట్ గెలిచే రంగులు వాటి ఫొటోస్ వస్తాయి, తర్వాత ఓడిపోయే రంగుల పేర్లు, తర్వాత ఓడిపోయే రంగుల ఫోటోలు, ఇలా సీక్వెన్స్ వస్తూ ఉంటాయి. మన వీడియో చూసే వాళ్ళకందరికీ ఆల్రెడీ తెలుసు. ఓకే, ఫొటోస్తో సహా ఈరోజు కలర్ అప్డేట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక టాపిక్లకి వెళ్దాం. టాపిక్లకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఎప్పటిలాగే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలాల. ఉత్తర దిక్కు నుంచి వదలడం అంటే ఆల్రెడీ నేను క్లియర్గా చాలా వీడియోలో చెప్పాను, ఉత్తర దిక్కు నుంచి కోడి అనేది నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చెప్పి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా పునర్వాస నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే దెబ్బలాట ఈరోజు ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారం కావాలనుకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పునర్వాస నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలి. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఊడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది పింగళ మీద గెలుస్తుంది, నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది, పిచ్చుకమైన గౌడ్ అనేది నల్లబోర ఎర్రబోర కోడిల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం, ఈ విధంగా పునర్వాస నక్షత్రం అనమాట, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటారో కేవలం ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ వెళ్తే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:20 వరకు. 6:00 నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి పచ్చకాకి డాగలు. ఇక్కడ ఎక్కడ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపేక అనేది లేని పచ్చకాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. అలాంటి వాటిని మాత్రం ముచ్చుపెట్టుకోవాలి. వాటి తర్వాత ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు అనేవి చూపులు గెలుస్తాయి. వాటి యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి ఈ విధంగా ఉంటాయి. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, కాకి డాగలు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలుస్తాయి అన్నమాట, గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఈ రంగుల మీద పెట్టుకుంటేనే గెలుస్తాం. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి తెల్ల నెమల్లో కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, అలాగే నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి ఎర్రమైలాలు, అలాగే కోడి డాగలు కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఊడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది అనమాట. అలాగే ఇక మనం ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే, ఈ ఊడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి ఈ విధంగా ఉంటాయి. మనకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఉపయోగించుకోకుండా ఉండే టైమ్స్లో చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు, ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు లొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, ఎర్ర పసిమ ఉండాలా, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు, అలాంటి గౌన్ నెమలు మాత్రమే ముసుగు పెట్టుకోవాలా. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళా నెమళ్ళు, శుద్ధ డాగలు, నెమలి డాగలు, ఎర్ర పసిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లో గెలిచే రంగులు అనమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఫస్ట్ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి మనకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి రంగులనే పెట్టుకోండి. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే ఇంకా సింపుల్గా మనం గెలుస్తాము, మనకి ఇంకా
సింపుల్లో పందెం రావాలంటే పక్కనే ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూస్తే, నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకులు, కోడి డేగలు, నల్లకట్ట రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఓడిపోతాయి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. ఫోటోల విషయానికి వెళ్ళబోయే ముందు గెలిసే రంగులు ఎత్తుకొచ్చి ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఓకే, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్తే మనకి ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డేగలు లేదంటే కోడి రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు, అన్ని చోట్ల తెలుపు ఉన్నటువంటి కోడి డేగలన లేదంటే కోడి రసంగులన, ఈ రెండు రంగులను కనుక పెట్టుకుంటేనే మనకు మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత గెలిచినప్పటికి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమల్లు, తెల్ల నెమల్లు, తెలుపు గల ఎర్ర నెమల్లు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెర్లు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం దెబ్బలాట పెట్టుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద మీకు ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఎలాంటి రంగుల్ని ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవాలి. ఈ రంగులు పెట్టుకుంటేనే మ్యాక్సిమం గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, కానీ మనం వీటి పర్టికులర్గా ఇంకా సింపుల్గా గెలవాలంటే ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు వచ్చింది చూడండి. ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 వన్న కాకులు, నల్లకట్టు అబ్బరాసులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో యాజ్ ఇట్ ఈస్ ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది అన్నమాట. కంపల్సరీ ఫస్ట్ గెలిచే రంగులను తీసుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కాకి నెమ్మలు. ఇక్కడ తోకలో తెలుపు ఉండాలి, తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలా తెలుపు గల కాకి నెమ్మలు అనేవి మ్యాక్సిమం ఈ టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమ్మలనే పెట్టుకోవాలి. వాటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్న కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే మనకి వీడియో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చింది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో మీకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. ఎట్టి పరిస్థితుల్లో మీరు దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఈ మీకు వీడియోలో స్క్రీన్ మీద ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో పర్టికులర్గా ఆ రంగులు దింపేసేయండి, అంతే డౌట్ లేదు. ఇలాంటి రంగులు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులు కూడా ఇంకా సింపుల్గా రావాలి మనకి పందెం అనుకుంటే పర్టికులర్గా ఈ పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఈ ఓడిపోయే రంగులు వస్తాయి, ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెర్లు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. అన్ని రకాల పొలాలు, గంధం బొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క
ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయి మీకు, ఇలా ఈ రంగులు మీకు ఫోటోల్లో కనిపించే రంగులను కనుక ఈ టైమ్స్లో పెట్టారంటే కంపల్సరీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఉపయోగించొద్దు. కంపల్సరీ ఫస్ట్ గెలిచే రంగులు చూపించాను కదా, ఆ గెలిచే రంగులు ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు అది మాత్రం పెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 6 గంటల నుంచి 6:30 వరకు, 6:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి బాగా కోడి చూపు గల చింతపిక్కల డ్యాగలు, బాగా కోడి చూపు ఉండాలి, అలా ఎదర చింతపిక్కలు ఉండాలన్నమాట. అలాంటి డ్యాగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి కోడి డ్యాగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్ రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఓడిపోయే రంగులు చూసే ముందు మనం గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ స్క్రీన్ మీద ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు కనుక ఈ టైమ్స్లో పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం, అందులో డౌట్ లేదు. ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. కానీ మనం వీటిని కూడా సింపుల్గా గెలవాలంటే ఇంకే రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి పచ్చకాకి నెమళ్ళు, నెమల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకి డ్యాగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డ్యాగలు, అలాగే శుద్ధ డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా పర్టికులర్గా ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది అనమాట. అలాగే ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్ళినట్టయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఫస్ట్ గెలిచే రంగులు చూపించాను కదా, ఆ గెలిచే రంగులు ఎత్తుకొచ్చి ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోండి, అప్పుడే మనకి గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 6:30 నుంచి 8:20 వరకు, రాత్రిపూట 6:30 నుంచి 8:20 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే రంగు చెప్పి పచ్చకాకి డ్యాగలు లేదంటే గట్టి కాకి డ్యాగలు, కళ్ళు కాళ్ళు మొత్తం పచ్చగా ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. అలాంటి కాకి డ్యాగలు కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో గెలుస్తాం. అలాగే ఇక చూపులు గెలిచేటప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పసిమి గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగులు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. అలాగే ఈ రంగులు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద ఫోటోలు కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు కనుక మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటేనే గెలుస్తాం. ఇక మనం ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూద్దాం ఫస్ట్. ఈ టైమ్స్లో ఓడిపోయే రంగు చెప్పి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెర్లు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. అలాగే ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. చూడండి, వీడియోలో స్క్రీన్ మీద వచ్చేసినాయి ఓడిపోయే రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఈ టైమింగ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు అనేవి మ్యాక్సిమం ఓడిపోతాయి. ఓకే, కానీ మనకి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు, రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చోటుకి పిచ్చుకమనే గౌండ్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచిన రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి పిచ్చుకమనే గౌండ్ నెమలు కనుక పెట్టుకుంటే మనకి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర పసిమి గల నెమల పింగళాలు, అలాగే శుద్ధ డ్యాగలు, నెమల డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డ్యాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిసే రంగులు. అలాగే ఇక ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో
ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం మీకు వీడియోలో కనిపించే రంగులు మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇక ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగుల విషయానికి వస్తే, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలారం, గట్టి కాకులు, పచ్చకాకిడాగలు, కాకిడాగలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించొద్దు. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి ఈ విధంగా ఉంటాయి. మనకి స్క్రీన్ మీద ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడి చూపు గల డాగలు, బాగా కోడి చూపు ఉన్నటువంటి డాగలు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, కోడి ఎర్రమైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి. ఇక గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మనకి వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి ఈ విధంగా ఉంటుంది. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ ఫోటోల్లో ఉన్న కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఇక ఓడిపోయే రంగుల విషయం మనకు వస్తే ఇక్కడ ఓడిపోయే రంగు షాప్కి సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చ కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అన్ని రకాల పింగళాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు మ్యాక్సిమం ఓడిపోతాయి టైమ్స్లో. ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే ఈ టైమ్స్లో చాలా చాలా మంచిది. ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే మనకి కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి డౌట్ లేకుండా. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు, కోడి కాకులు రెండు రకాలు బాగా పనిచేస్తాయి. కాకి నెమళ్ళు కానీ కోడి కాకులు కానీ మ్యాక్సిమం ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. ఓకే, ఇక వాటి తర్వాత చూపులు చేసినప్పటికి శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నల్లకక్కెళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులు గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కనే ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. మనం ఇక ఓడిపోయే రంగుల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. గెలిచే రంగుల యొక్క ఫోటోల్లోకి వెళ్తే ఇక్కడ మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే మీకు కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మాత్రమే మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవాలా, ఈ మీకు వీడియోలో ఫోటోలో కనిపిస్తున్నాయి కదా, ఈ రంగులు పెట్టుకుంటేనే మ్యాక్సిమం మీరు గెలుస్తారు, లేదంటే మళ్ళీ ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఈ రంగులను కూడా మనం ఇంకా సింపుల్గా గెలవాలంటే ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా, ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డాగలు, ఎర్ర కక్కెళ్ళు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది అన్నమాట. ఓకే, మనకి పేర్లు చూసేసాం కాబట్టి ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే ఇక్కడ మనకి వీడియోలో స్క్రీన్ మీద వచ్చింది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద కనిపించే ఫోటోల్లో ఉన్న కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ పొలాలను, ఎర్ర పొలాలను, డేగ పింగళాలను, శుద్ధ డేగలను ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫోటోల్లో కనిపించే కోళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు
రాత్రిపూట అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు, తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగుసేపటికి గోధుమ రంగు పింగళాలు, ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఇట్టి పరిస్థితుల్లో మనం టెన్షన్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట అడుకోవాలంటే మాత్రం గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టెన్షన్లో కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత గెలిచేటప్పటికి కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుగల డేగలు, బాగా కోడి చూపుగల రసంగులు, చింతపిక్కల డేగలు, ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి ఫోటోలు అయితే కనిపిస్తున్నాయో ఈ ఫోటోలో ఉన్న కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. ఇట్టి పరిస్థితుల్లో ఎలాంటి రంగులను మాత్రం ఈ టైమింగ్స్లో దెబ్బలాటకు మనం ఉపయోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులు చూడండి. ఓడిపోయే షాప్కి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, ఈ విధమైన రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే ఈ టైమింగ్స్లో చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్.